సికింద్రాబాద్ సీతామల్ ఫండి హైస్కూల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పిల్లలకి నిలువెత్తు నీడ లేకుండా పోయింది. నూతన బిల్డింగ్ నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ ఎటువంటి సమాచారం లేకుండా బిల్డింగ్ కూల్చివేయడంతో విద్యార్థులు చెట్ల కిందనే పాఠాలు వినవలసిన దుస్థితి ఏర్పడింది. కరెంట్ లేకపోవడంతో 10th క్లాస్ విద్యార్థులు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించి పిల్లలకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బార్ల మీద పెడుతున్న ఇంట్రెస్ట్ బడుల మీద పెట్టడం లేదని ఆయన అన్నారు. స్కూల్ విద్యార్థులు మండు టెంటలలో చెట్ల కింద పాఠాలు వినవలసిన దుస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం మేల్కొని విద్యార్థులను వేరే బిల్డింగ్ లోకి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని సారంగపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, కన్నా అభిరామ్, శారద మల్లేష్, రామవర్మ, హరి తదితరులు పాల్గొన్నారు. అన్న ఒకటి పబ్లిక్ ప్రాపర్టీ దాన్ని డిమోలిషన్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. జిహెచ్ఎంసీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నాకనే డిమోలిష్ చేయాలి. మీకు అసలు జిహెచ్ఎంసీకి సంబంధం లేదు, డిఈఓకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేకుండా స్కూల్ ఎట్టబులు కొడతారు. స్కూల్ రన్నింగ్ లో ఉంది. పండుగ రోజు వచ్చి పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ ఇయ్యాలా, అకామిక్ ఇయ్యాలా, ఇట్లా చేస్తే ఎంత దానం? మీరు బాగా ఎక్స్పోజ్ చేసారు, చాలా ధన్యవాదాలు. కానీ దాని ఇంకా ఉన్నది వాస్తవాలు ఏంది తెలియలేదు అందరికీ. ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్స్ ఉండాలా, కుల ఉండాలా? ఇప్పుడు కూలగొట్టిన తర్వాత స్కూల్ పిల్లల్ని టీచర్స్ తీసుకొని పోయినట్ట మల్టీ లెవెల్ ఫంక్షన్ ఎవరి కోసం ఉన్నది? డబ్బు సంపాదించుకోవాలి. కానీ నీ చుట్టాలకి పాయింట్, చుట్టాలకి నీ డబ్బు సంపాదించుకోవడం కోసమా? పిల్లలకి ఇచ్చేది దాన్ని పార్టిసిపేట్ చేసి పిల్లలు వస్తే తాళం వేసుకొని పోయినట్ట ఎవరో వాళ్ళు ఖచ్చితంగా రేపటి రోజు డిసైడ్ చేయకపోతే మండే నుంచి మాకు ఉద్ధృతం చేస్తాము, వదిలిపెట్టలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.